Hey guys, so today is Sunday, which used to be fun day, but now it's a very boring day. I miss shopping, ne? Cinema, low restaurant, low friends, to ala bite kelli, food pa. But it's okay. Lockdown starting lo chala utsaham toti banana bread lu pizza la nondeskunnam gaani ippudu pedda motivation kuda vastaledu. So to reignite that spark, వాళ్ళ బిర్యానీ వండుకోవడం ఏదో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇది మా అక్కకి బాబాకి పిచ్ చేసి లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, యో బా, వాట్స్ అప్, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం లేదు, పాండే పిక్చర్ చూస్తున్నా. ఐ మిస్ ట్రావెలింగ్ గచ్చు. హూ డజంట్? ఏం మరి సీన్? సీన్ అంటే ఇంకా బిర్యానీ వండుకుందామా, ఇవాళ సండే కదా. నువ్వు కరెక్ట్గా నేను పాండిచ్చేరి చూసేటప్పుడే వచ్చి బిర్యానీ వండుకున్నావా అను, నాకు దొన్నె బిర్యానీ గుర్తొచ్చేసింది సడన్గా. ఓ, దొన్నె బిర్యానీ? పాండిలో ఫస్ట్ టైం టేస్ట్ చేసిన, మూడు వేసి పడేసావు. మూడు అంటే నేను అట్లీస్ట్ 4-5-6 ఎందుకు 4 వేసేస్తుండొచ్చు ఈజీగా. ఏంటి ఇప్పుడు నేను 3 తింటాను, నేను 4 తింటాను, వాయి తింటావా? ప్రిటీ మచ్ మోస్ట్లీ. అంటే హైదరాబాద్లో దొరకదనే కదా? దొరకదేంటి, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు హెవీ ఫుడీ వాడు, వాడు కూడా ఇట్లానే దొన్నె బిర్యానీ గురించి చెప్పిండు ఒకసారి నాకు, చిట్టి ముత్యాలు తెస్తారు అది ఇది అని. నేను ఎప్పుడు తినలేదు, సో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటి ట్విస్ట్, అపారెంట్లీ ఒక అవుట్లెట్ ఓపెన్ అయిందంట దొన్నె బిర్యానీ. ఇది ఏంటి హైదరాబాద్లో ఉందా ఇప్పుడు? ఎస్. ఎక్కడ? మియాపూర్ అని చెప్పినట్టున్నాడు, ఒకసారి చూడు గూగుల్లో చూడు. ఒక్క నిమిషం. ఈ శుభ సందర్భంలో నేను నీకు ఒక ఆపర్చునిటీ కూడా ఇస్తున్నా. ఏంటి? మన ఛాలెంజెస్ ఈక్వలైజ్ చేయడానికి. నాది 2 నీది 1, సో ఓకే, డు యు వాంట్ టు ఈక్వలైజ్? మూడు నాలుగు కాదు కానీ నీకన్నా ఎక్కువ తింటా, డజంట్ మ్యాటర్. అది బై 1 or by 1/2 or by 1/4 ఐ లీట్ మోర్ దెన్ యూ. వాట్ డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? డూ యూ థింక్ ఐమ్ గోన్ మేక్ ఇట్ 3-1 ఆర్ ఈస్ దిస్ పర్సన్ గోయింగ్ టు మేక్ ఇట్ 2-2? బాగా కాన్ఫిడెంట్ ఉన్నావు. ఏంటి బిర్యానీ, దొన్నె బిర్యానీ ఎప్పుడో తిన్నా, ఇప్పుడు మళ్ళీ దొరుకుతుంటే ఏం మాట్లాడుతున్నావు, ఎలా తింటా? 15 minutes రెడీ అయిపోయి వచ్చేస్తా, నువ్వు రెడీ అవ్వు, పార్సల్ తెచ్చుకుందాము. అజ్జు రెడీ అయినావా? హలో బ్రదర్, బీచ్కి వెళ్ళట్లే, బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. అంటే ఎలాగో బయటికి వెళ్ళట్లేదు కదా, బాగా ఇది ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాం. పోదామా? ఎట్లాగో విలాగ్ చేస్తున్నాం కదా, వాళ్ళని అడుగుదామా ఏంటి, లోపల కొద్దిగా ఫుటేజ్ తీసుకొచ్చేమో. ఎందుకంటే మనకి హైజీన్ కూడా ఇంపార్టెంట్ కదా, ఒకసారి మనం కూడా కొద్దిగా పీస్ఫుల్గా తినొచ్చు. ట్రూ, నో ఇన్హిబిషన్స్ ఇన్ అవర్ మైండ్. చలో వెళ్దాం పద. ఏంటి ఇంత రష్ ఉందా? ఓ మై గాడ్, ఓ మై గాడ్. అంటే మేము పార్సల్ తీసుకోవడానికి వచ్చాము, అండ్ వీఆర్ డూయింగ్ ఎ వీలాగ్ అది చెప్పాను కదా మీకు. సో వీ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్. దొన్నె బిర్యానీ నాకు చాలా ఇష్టం. రైట్, ఇది ఒకసారి ఏమున్నాయి? చికెన్ ఒకటిది, చికెన్ ఒక 2 తీసుకుందాము. 2 వద్ద, ఎన్ని తీసుకుందాం మరి? ఇది 2 ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూచ్చు ఇక్కడ కూడా? 1, 2, 3, 4, 5 ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంకో 3 వెజ్ ఎందుకు? వెజ్ ఏంటి?
ఒక 5 సెలెక్ట్ చేయి అవి రెండు రెండు తీసుకుందాం సో చికెన్ బిర్యానీ రెండు ఓకే ఇదేంటిది కబాబ్ బిర్యానీ 2 దొన్నె బిర్యానీ లాలీపాప్ దొన్నె చికెన్ లాలీపాప్ బిర్యానీ 2 ఇది 2 ఇది 2 మటన్ అండ్ బోన్లెస్ చికెన్ బాగానే వచ్చినాం కానీ సేఫే అంటావా అడుగు హలో అండి వి జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద సేఫ్టీ మెజర్స్ యూ గైస్ ఆర్ టేకింగ్ ఇక్కడ బిఫోర్ పార్కింగ్ కానీ ఎంప్లాయీస్కి కానీ సో ఎందుకంటే ఈ వీడియో చాలామంది చూస్తారు సో మేము ప్రతి కస్టమర్ ఎంటర్ అయ్యేటప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తాము అండ్ వి శానిటైజ్ ఈవెన్ అవర్ ఎంప్లాయీస్ ఆల్సో వి ఆర్ శానిటైజింగ్ ఆన్ డైలీ బేసిస్ ఓకే ఇంకా మీకు వచ్చిన ప్రతి పార్సిల్ మేము యూవీ స్టెరిలైజర్ శానిటైజ్ చేసి ఇస్తామండి ఓకే అంటే మీరు ప్యాక్ చేసే ముందు ప్యాకింగ్ మెటీరియల్ మొత్తం దాంట్లో స్టెరిలైజ్ చేసి దాని తర్వాత యూ గైస్ ప్యాక్ ఇట్ రైట్ బిఫోర్ ప్యాకింగ్ ఆల్సో విల్ స్టెరిలైజ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ వైల్ డెలివరింగ్ ఆల్సో విల్ స్టెరిలైజ్ విల్ స్టెరిలైజ్ ఓకే అండ్ కిచెన్ ఒకసారి మనం చూడొచ్చా అండి జస్ట్ వాంటెడ్ టు వెరీ సింపుల్ కిచెన్ పాండీలో తిన్నానండి ఫస్ట్ టైం దొన్నె బిర్యానీ సో జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ అంటే నార్మల్ నార్మల్ హైదరాబాద్ బిర్యానీకి అండ్ దొన్నె బిర్యానీకి డిఫరెన్స్ ఏంటి హైదరాబాద్ బిర్యానీ దమ్ చాలా ఉంటుందండి ఓకే దీనికి ఓన్లీ 9 మినిట్స్ దమ్ ఉంటుంది ఓన్లీ 5 మినిట్స్ దమ్ 9 మినిట్స్ అండ్ 9 మినిట్స్ అండ్ మోర్ ఓవర్ టోటల్ బిర్యానీ ప్రిపరేషన్ ఓన్లీ ఇట్ విల్ టేక్ 20 మినిట్స్ దొన్నె బిర్యానీ అని పేరు ఎందుకు వచ్చిందండి దొన్నె బిర్యానీ అనేది యాక్చువల్గా సర్వింగ్ వచ్చేసి బనానా లీఫ్లో చేస్తారండి మీకు ఏంటంటే కొంచెం హెల్త్ ఆస్పెక్ట్లో కూడా చాలా బాగుంటుంది హెల్త్ ఓరియంటెడ్ కెమికల్స్ అవి అట్రాక్ట్ చేస్తుంది బిర్యానీ రీసెంట్గా హైదరాబాద్లో స్టార్ట్ చేసాము 8 మంత్స్ బ్యాక్ సమ్వేర్ అరౌండ్ విత్ ఇన్ 3 మంత్స్ వి హావ్ గివెన్ 5 అవుట్లెట్స్ ఏమున్నాయి కదా బాబా ఇప్పుడే తినాలనిపిస్తుంది సో ఈ వెజల్ని దొన్నే అంటారా అండి బనానా డ్రై లీఫ్ అవుట్లెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి ఇంకా హైదరాబాద్ లో ఏమన్నా ఉన్నాయండి కొండాపూర్ ఉంది మాధాపూర్ ఎస్ఆర్ నగర్ మణికొండ మణికొండలో ఉందండి మేము అక్కడి నుంచి వచ్చామా పక్కనే 10 నిమిషాలు వచ్చేస్తాం సో వే బ్యాక్ హోమ్ పైకి వెళ్ళి ఏ షేవ్డే బాగా ఏవో రూల్స్ మారుస్తున్నాడు పైకి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఛాలెంజ్ వీడియో అన్నమాట వీళ్ళిద్దరికి 5 బిర్యానీస్ ఈచ్ ఇచ్చాము అండ్ ఎవరు ఎక్కువగా తింటారో వాళ్ళు విన్నర్స్ ఇట్స్ ప్రెటీ సింపుల్ కానీ ఒక రూల్ ఏంటంటే మీరు ఎక్కువగా అలసిపోయినా మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోవాలనుకున్నా ఆ బ్రేక్ 1 మినిట్ కంటే ఎక్కువ ఉండకూడదు ఓకే ఓకే మరి తొందరగా తినేసేయకండి మీ స్ట్రాటజీస్ మీరు అప్లై చేస్తూ ఎక్కువ బిర్యానీలు తినడానికి ట్రై చేయండి ఓకేనా So you have five biryanis, there is salam, there is raita. Let's see who eats more biryani. We'll either keep this to him one day. Arjun in the night ninchi thin ledu, Sushant pudu ninchi thin ledu. Let's see who wins. నాకు ఏమైనా చూస్తూ తిన్నాం అలవాటు ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయా చూస్తూ తిన్నాం
సో హౌస్ ద బిర్యానీ ఇదైతే బాగుంది చాలా నువ్వేం బిర్యానీ తింటున్నావు లాలీపాప్ బిర్యానీ నువ్వు మటన్ మటన్ తో స్టార్ట్ చేసావా అచ్చు మటన్ ఫస్ట్ ఎందుకు అచ్చు ఇంకా కొద్దిగా ఇద్దామని రాత్రి తినలేదు నాకు రీజన్స్ వస్తుంది దాని తర్వాత ఇది ఇంకా ఫస్ట్ బిర్యానీ సుశాంత్ ఇంకా ఇంత మిగిలింది అంజుది అది ఫస్ట్ బిర్యానీ అండ్ హి పుట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేట్ బేసిక్లీ ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను ఇలా మధ్య మధ్యలో వచ్చి మీకు అప్డేట్ ఇస్తుంటాను అనమాట ఎందుకంటే వాళ్ళు తినడంలో బిజీగా ఉన్నారు మాట్లాడలేదు కాబట్టి సుశాంత్ ఆల్మోస్ట్ ఒక బిర్యానీ కొంచెం సేపట్లో ఫినిష్ చేస్తున్నాడు అజ్జు కొద్దిగా మెల్లగా ఐ థింక్ బేబీ మెల్లగా తింటే తొందరగా తినాల్సిన అవసరం ఉండదు కాబట్టి వాడు మెల్లగా తింటున్నాడు నేను ఫాస్ట్గా తినట్లేదు నార్మల్గా తింటున్నాను నార్మల్గా తింటున్నావా ఓకే ఆల్రైట్ ఆల్రైట్ సుశాంత్ సక్సెస్ఫుల్ గా ఒక బిర్యానీ ఫినిష్ చేశాను బిర్యానీ అనే అన్న సుశాంత్ డ్రమ్స్టిక్ బిర్యానీ చాలా బాగుంది టు బి ఆనెస్ట్ నుతిను సుశాంత్ అసలు బోన్ పీసెస్ తినడం అన్నమాట బట్ హి ఏంటంటే సాఫ్ట్ అని చెప్పాలి బిర్యానీ బాగుంది అని కూడా చెప్పాలి ఓకే నెక్స్ట్ బిర్యానీ స్టార్ట్ చేస్తావా యా టేక్ యువర్ 1 మినిట్ గ్యాప్ యాక్చువల్లీ అండ్ మీన్వైల్ యు ఆల్సో గెట్ థమ్స్ అప్ చిల్లి లేదా సో అజు ఆల్సో డన్ విత్ మటన్ బిర్యానీ హౌ ఆర్ యు ఫీలింగ్ అజు హౌ వాస్ మటన్ బిర్యానీ ఇట్ వాస్ గుడ్ జస్ట్ దట్ ఇట్ వాస్ వెరీ ఫిల్లింగ్ మేబీ ఇట్స్ బికాజ్ ఆఫ్ మటన్ లెట్స్ సీ ఒక బిర్యానీ మటన్ బిర్యానీ చాలా ఫుల్గా అయిపోయింది ఆల్రెడీ అని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు సెకండ్ బిర్యానీ ఏం చూస్ చేసుకుంటున్నావు ఏంటి మొమెంట్ ఏంటి కబాబ్ నేను లాలీపాప్ సుశాంత్ ఈజీగా తిన్నాడు కాబట్టి నువ్వు కూడా తినచ్చని ఫీలింగ్ లో ఉన్నావా అంటే సో ఫస్ట్ బిర్యానీ ఇద్దరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు నౌ ఇస్ ద టైం ఫర్ సెకండ్ బిర్యానీ లెట్స్ సీ నాకు తెలిసి ఆల్రెడీ ఎక్కువ తిన్నాను అనుకుంటున్నాను ఇదే తిన్నా చాలా ఎక్కువ సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ వేసుకోమ్మా వేసుకో తినాలమ్మా తినాలి గ్యాప్ అయిపోయింది వీడియో ముందు ట్రాష్ బాగానే చేసినా కానీ ఐ మీన్ ఛాలెంజ్ ముందు డ్రా ఏ సీన్స్ ఎక్కువ ఏమో తినేస్తే నాకు తెలిసి మూడు తినచ్చేమో మ్యాక్స్ అది దాని తర్వాత కూడా తినగలిగితే ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ కెపాసిటీ అది ఇంకా కానీ వీడు చేసిన ట్రాష్ టాక్ ఏంటంటే నేను తిన్నదానికని ఒకటి కొద్దిగా దాని నేను మూడు తింటే నాలుగు తింటానా లేదా మటన్ తిన్నా వా తిను సుశాంత్ రెండు బిర్యానీలు సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం జరిగింది అజ్జు ఇస్ ఆల్మోస్ట్ దేర్ సుశాంత్ ఎలా అనిపిస్తుంది రెండు బిర్యానీల తర్వాత చాలా హెవీగా అనిపిస్తుంది బాగుందా ఫుల్లా బాగుంది అందుకే వెళ్ళిపోతున్నాయి వేసేసావా వేసేసా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సేఫ్ ఎగ్ ఎగ్ బిర్యానీయా ఓకే యు నాట్ టేకింగ్ అ గ్యాప్ ఆ ఈసారి అబ్బో ఓకే కీప్ గోయింగ్ గైస్ అస్సలు సమస్య లేదు నో రేపు రాత్రి కూడా మా బాబా స్టార్ట్ చేసేసాడు ఆల్రెడీ థర్డ్ ఐమ్ జస్ట్ బిగినింగ్ ఒక చిన్న ఇంటరప్షన్ ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ టూ బిర్యానీస్ అయిపోయినాయి ఇద్దరు మూడో బిర్యానీ వేసుకున్నారు ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఒకసారి మా వ్యూవర్స్కి చెప్తే విల్ లైక్ ఇట్ మా ముఖ చిత్రం చూస్తే అర్థం కావట్లేదు రకరకాలుగా ఉంది మాస్టారు ఓకే మెల్లగా తినండి అండ్ డోంట్ ప్లీజ్ గివ్ అప్ ఇఫ్ యూ కాన్ అర్థమైనా తినలేకపోతే వదిలేయచ్చు డ్రా అంటున్నారా నేను నేనేం తక్కువ ఎక్కువ అనట్లేదు యు ఆర్ ప్రపోజింగ్ ఏ డ్రా జడ్జ్ గారు
We are proposing a draw, please come here. Matchmaking yes. ఏంటి ఇంకా చచ్చిపోతాను ఇంకా ఎక్కువ తింటే ఏంటి ఏంటి పిలిచారు నేను చెప్పింది ఎలాగో మీరు ఎందుకు పిలిచారు అంటే ఇద్దరం కలిసి సంధికి వచ్చి డ్రా చేసుకుందాం అనుకుంటున్నాం ఈ ఛాలెంజ్ ని డ్రా నన్ను ఎక్కువ తినవచ్చు శాంత్ ఎందుకు డ్రా అంటే అది కాదు జాను ఫుడ్ చాలా బాగుంది ఇంత ఫుడ్ ఎప్పుడు తినలేము లైఫ్ లో 2.5 బిర్యానీ తిన్నా నేను తిన్న తర్వాత ఇంకా ఎక్కువ తిన్నా అనుకో రేపటి నుంచి గాన్ రేపు నెక్స్ట్ వీక్ గాన్ పని చేయను ఇంకా నేను నువ్వు తినగలవు అనుకుంటున్నావా ఇంకా ప్రిటీ మచ్ అక్కడ వరకు వచ్చి దాని తర్వాత మెల్లమెల్లగా చేయొచ్చు కానీ చెయ్యొచ్చు ఓవర్డూయింగ్ ఇట్ వి డోంట్ వాంట్ టు రిలీజ్ ద సేమ్ పాయింట్ లేట్ అట్ ద లేటర్ స్టేజ్ ఆల్సో చాలా కష్టపడి 3 అయితే తినేస్తాం అక్కడ డ్రా అవుతుంది ఇక్కడ డ్రా అవుతుంది సో ఆశ్రమం అంటావా ఐ థింక్ ఇట్స్ అ గుడ్ డెసిషన్ గైస్ గుడ్ డెసిషన్ ఐ హోప్ యు ఎంజాయ్డ్ యువర్ మీల్ యా ఇది నేను తింటా ఓకే సబ్స్క్రిప్షన్ చెప్పండి సో ఫుడ్ బాగుంది సో 2.5 తిన్నాం ఆల్మోస్ట్ ఇద్దరము అండ్ ఇంకా ఎక్కువ తింటే రేపు కష్టం ఏం రో రేపు వచ్చింది లోపల అంటే లోపల ఫ్రీ అయిందని సో సో ఇక్కడ ఆపేస్తున్నాం ఈ ఛాలెంజ్ ఈ మిగిలిన రాత్రి తినేస్తాం ఇంకోసేపు వచ్చాను సబ్స్క్రైబ్ చెప్పు ప్లీజ్ హోప్ యూ గైస్ లైక్ దిస్ ఛాలెంజ్ ఇట్స్ ఎ డ్రా ఇంకా ఛాలెంజెస్ చేస్తాము నెక్స్ట్ టైం ఫుడ్ చేయండి నేను అసలు యా ఫిట్నెస్ అజు ఫిట్నెస్ లడ్డూతో వేసుకోను నేను జడ్జ్ ఉంటా కాదంటే సరే మీరే చెప్పండి ఏం ఛాలెంజ్ చేయాలి కామెంట్ సెక్షన్ విలో సో ఇఫ్ యూ గైస్ వాంట్ అస్ టు డూ ఎనీ అదర్ ఛాలెంజెస్ లెట్ అస్ నో ఇట్ మైట్ బి అగేన్స్ట్ ఈచ్ అదర్ ఆర్ బోత్ ఆఫ్ అస్ ట్రయింగ్ సంథింగ్ న్యూ లైక్ కుకింగ్ సంథింగ్ ఆర్ పెయింటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ డూ లెట్ అస్ నో అండ్ డూ ట్రై దిస్ నాట్ యాజ్ మచ్ అస్ హౌ మచ్ వీ హ్యాడ్ కొద్దిగా తినండి పీస్ఫుల్గా ఒకటి రెండు తెచ్చుకోండి ఇద్దరు మంచిగా ప్రశాంతంగా కూర్చొని టీవీ చూసి తినండి యు లవ్ ఇట్ యా ఆల్సో టీవీ కూడా లేదు జస్ట్ ఫుడ్ తిన్నామంటే చాలా కష్టం కదా అదన్నమాట అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లియాన్ ఫ్యామ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అచ్చి వెళ్ళి కూలింగ్ తెచ్చుకున్నాం అచ్చి కట్ చేసే బ్రో ఇంకా కష్టం